డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పణలో భారతీయ తత్వశాస్త్రం గురించి కొనసాగుతున్నటువంటి ధారావాహికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మిత్రులారా, మనం ఇప్పుడు బౌద్ధ దర్శనం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఇందులో బౌద్ధ దర్శనం యొక్క మొత్తం సిద్ధాంతాలన్నింటినీ కూడా, దర్శనం మొత్తాన్ని కూడా నాలుగు ఆరి సత్యాల రూపంలో మనం తెలుసుకోవచ్చని అనుకున్నాము. అలాగే మొదటి రెండు ఆరి సత్యాన్ని, దుఃఖము జీవితం అంతా దుఃఖమయం అనేటువంటి ఆరి సత్యాన్ని, రెండవ ఆరి సత్యం దుఃఖానికి కారణం ఉన్నది, దానికి కారణం ఏంటి అంటే భవచక్ర లేదంటే పన్నెండు లింకులు కలిగినటువంటి ప్రతీత్య సముత్పాద అనేటువంటి కారణం ఉన్నది అని తెలుసుకున్నాం. ఇప్పుడు మూడవది దుఃఖ నిరోధ అనేటువంటి ఆరి సత్యం గురించి తెలుసుకుందాం. మనం గతంలో అనుకున్నట్టుగా బౌద్ధంలో ప్రతిదీ కూడా కార్యకారణ సంబంధాల ద్వారా అస్తిత్వంలోకి వస్తూ ఉంటుంది. ఏదైనా ఒక కార్యం ఉండాలి, ఏదైనా ఒక లక్షణం కానీ, ఒక వస్తువు కానీ, ఒక ధర్మం కానీ ఏదైనా కూడా ఏర్పడాలి, అస్తిత్వంలోకి రావాలి అంటే దానికి ఒక కారణం ఉపాధిగా కావాలి. కారణం లేకుండా ఏది కూడా సంభవించదు. ఏర్పడేటువంటి ప్రతి వస్తువు, ఉనికిలోకి వచ్చేటువంటి ప్రతి లక్షణం కూడా ఏదో ఒక కారణాన్ని పురస్కరించుకొని కారణం వల్ల అస్తిత్వంలోకి, ఉనికిలోకి రావాలి. రైట్? కాబట్టి ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక లక్షణం కానీ మనకి వద్దు అనుకుంటే ఏం చేయాలి అంటే ఆ కారణాన్ని తీసివేయాలి. ఇది మూడవ ఆరిసత్యం. చాలా సింపుల్గా ఏంటి అంటే మనకి ఏది వద్దో దాని కారణాన్ని తీసేయాలి. మనకి అపజయం వద్దు, సోమర్థనాన్ని తీసేయాలి. మనకి మూర్ఖత్వం వద్దు, అజ్ఞానాన్ని తీసేయాలి. మనకి బాధ వద్దు, ఏం తీసేయాలి? ఇది ప్రశ్న. రైట్? సో ఏదైనా ఒకటి వద్దంటే దాని కారణాన్ని తీసేయాలి. ఇప్పుడు అసలు దుఃఖానికి కారణం ఏమిటి అంటే బుద్ధుడేమంటా అంటే మనకి ప్రతీత్య సముత్పాదాలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి తన్హా, తృష్ణ, కోరిక కారణం అంటాడు. ప్రతి బాధకి కూడా కారణం ఏంటి అంటే కోరిక. అదేంటండి అంటే అసలు కోరిక వల్లనే మనకి వస్తువుల పట్ల మమకారం పెరుగుతుంది, ఆ వస్తువులు దొరికేంత వరకు బాధ కలుగుతుంది, దొరికిన తర్వాత బాధ కలుగుతుంది, ఆ వస్తువు పోతుందేమో అని బాధ కలుగుతుంది, వస్తువు పోతే కలిగితే బాధ కలుగుతుంది. రైట్? మనకి అవసరం లేని వస్తువు వస్తే బాధ కలుగుతుంది. సో ఇలా మనకు ఉండేటువంటి దుఃఖం ఏదైతే ఉందో జీవితం మొత్తాన్ని పెరివేడి చేసేటువంటి, జీవితం మొత్తం నిండి ఉన్నటువంటి దుఃఖం ఏదైతే ఉందో దానికి కారణం ఏంటి అంటే ముఖ్యమైన కారణం తృష్ణ, కోరిక, ఎక్స్పెక్టేషన్స్. రైట్? ఇట్ ఇంక్లూడ్స్ ఎక్స్పెక్టేషన్స్. మనకు పలానా వాళ్ళు పలానాలా ప్రవర్తిస్తారు, ఇట్లా ప్రవర్తిస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము, వాళ్ళు అట్లా ప్రవర్తించలేదు, చాలా బాధ కలిగిపోతుంది. ఈ వస్తువు ఇలా ఉండాలనుకుంటాము, మామిడి పండు మార్కెట్లో కొనుక్కొని తెచ్చుకున్నాము, ఆ తీయని మామిడి పండు అనుకొని దాన్ని టేస్ట్ చేస్తే పుల్లగా ఉంది, బాధ కలుగుతుంది. రైట్? ఇది కావాలనుకుంటాం, అది రాదు, బాధ కలుగుతుంది. వచ్చింది, దాన్ని అనుభవించేటప్పుడు కూడా బాధ కలుగుతుంది. జున్ను ఎగ్జాంపుల్ గుర్తుండి ఉంటుంది మీకు, అది అయిపోతుందనేటువంటి బాధ, అనిశ్చితి, అనిత్యత్వం, నిజంగా అన్నీ మారిపోతూ ఉండడం, మనం కూడా మారిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా బాధని కలిగిస్తాయి. ముసలితనం, వ్యాధులు, మరణం, అవమానాలు, అన్నీ మానసికమైన శారీరకమైనటువంటి బాధలన్నీ కూడా దేంతో మొదలవుతాయి అంటే కోరికతో మొదలవుతాయి. సో దుఃఖం వద్దు అంటే దుఃఖానికి కారణమైనటువంటి కోరికని నశింపజేయాలి. కోరిక లేకపోతే అసలు దుఃఖమే లేదు. కాబట్టి తృష్ణ, కోరికని చేయాలి. ఎంత ఈజీ, చాలా సింపుల్ సొల్యూషన్, బ్రహ్మాండమైన సొల్యూషన్ కదా, అవునా?
అది చెప్పడం చాలా ఈజీ. బుద్ధుడు మూడో ఆర్య సత్యంలో చాలా సింపుల్గా చెప్పేశాడు. ఏంటి అంటే బాధలన్నింటికీ కారణం కోరికలు, కోరికలను తీసేస్తే బాధలు ఉండవు, విత్తుని తీసేస్తే మొక్క ఉండదు. అద్భుతమే, కానీ కోరికలను తీసేయగలమా? అసలు మన జీవితంలో మొదలయ్యేదే కోరికలతోని. నిరంతరం మనం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అట్లా కోరికలు మనకు ఉదయిస్తూనే ఉంటాయి. ఆ కోరికల కోసం పరిగెడుతూనే ఉంటాం, ఆ కోరికలను సాధిస్తూ ఉంటాం, కొన్ని సాధించలేకపోతాము. అసలు కోరిక లేకుండా జీవితం ఒక్క అడుగు కూడా ముందుకి నడవదు. ఇలా నేను ఒక కాలు ముందుకు వేయాలన్నా కూడా నాకు కాలుకు ముందుకు వేయాలన్నట్టు కోరిక కలగాలి కదా. మనం మాట్లాడుతూ ఉంటాం జీవితంలో సక్సెస్ సాధించాలంటే అలా అది కోరుకోవాలి, ఇది కోరుకోవాలి, లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి, పరిగెట్టాలి. ఈయనేంటి కోరికలను తీసేయమంటున్నాడు? పోని బుద్ధుడు చెప్పినట్టు కోరికలను తీసేద్దాం అనుకున్నా కూడా అది అసలు సాధ్యమా? కోరికలు లేకుండా బతకగలమా? అసలు కోరికలు లేకుండా జీవించగలమా? ఎట్లా, ఎలా సాధ్యం? చెప్పడానికి చాలా ఈజీ, కోరికలు ఉండకూడదు అని చెప్పడం చాలా ఈజీ. కానీ కోరికలు ఉండకుండా బతకగలడం సులభమా? కాదు కదా. అందుకని బుద్ధుడు కోరికల్ని ఎలా ఉపసంహరించుకోవాలో దానికి కూడా ఒక మార్గం చెప్పాడు. అందుకని బుద్ధుడు అయ్యాడు ఆయన, రైట్? అక్కడే ఆగిపోతే గొప్పతనమే లేదు, ఎవరైనా చెప్పవచ్చు, నేను కూడా చెప్పవచ్చు. కోరికల్ని పెట్టినాడండి, కోరికల వల్ల మీకు దుఃఖం కలుగుతుంది అని చెప్పవచ్చు. దానికి మార్గం చెప్పాడు బుద్ధుడు. ఆ మార్గమే దుఃఖ నిరోధ మార్గ నాలుగవ ఆర్య సత్యం. ఇది బౌద్ధంలో చాలా ముఖ్యమైనటువంటి బౌద్ధ జీవన విధానానికి, బౌద్ధ మత ప్రవర్తనలకి మూలమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఆర్య సత్యం నాలుగవ ఆర్య సత్యం. మూడవ ఆర్య సత్యం ప్రతిదానికి కారణం ఉంటుంది, దుఃఖానికి కూడా కారణం ఉంది. ఆ కారణం ఏంటి? కోరికలు అన్నాడు. కాబట్టి కోరికలు తీస్తే దుఃఖం పోద్ది అన్నాడు. అది మూడవ ఆర్య సత్యం. అలా దుఃఖం పోవడానికి, కోరికలను తీసివేయడానికి మార్గం ఏంటనేది నాలుగవ ఆర్య సత్యంలో చెప్పాడు. ఇది దుఃఖ నిరోధ మార్గం. ఈ మార్గాన్ని అష్టాంగ మార్గం అంటారు, ఎందుకంటే ఇందులో ఎనిమిది భాగాలు ఉంటాయి. ఈ ఎనిమిది భాగాలను కానీ మనం పాటిస్తే దుఃఖాన్ని జయించవచ్చు, దుఃఖాన్ని తీసివేయవచ్చు. అందులో మొట్టమొదటిది ఏంటంటే సమ్యక్ దృష్టి. సమ్యక్ అంటే సరి అయినటువంటి దృష్టి. మనం చాలా విషయాల గురించి ఆలోచించాం, వాటి గురించి సరి అయినటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకోం. మనకి ఏమనిపిస్తుందంటే, నిరంతరం గమనించండి మీరు, మనం శాశ్వతంగా ఇక్కడ ఉండిపోతాం అనిపిస్తుంది. వస్తువులు శాశ్వతం అనిపిస్తుంది, వాటిని సంపాదించాలి, వీటిని సంపాదించాలి, అవి తీసుకోవాలి, ఇవి తెచ్చేసుకోవాలి, అవి దాచేసుకోవాలి, ఇవి దాచేసుకోవాలి. యాజ్ ఇఫ్ వీఆర్ పెర్మనెంట్ అండ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ పెర్మనెంట్. వస్తువులు చాలా శాశ్వతమైనవి, మనం కూడా శాశ్వతంగా ఇక్కడే ఉంటాం అన్నట్టు ప్రవర్తిస్తాం మనం. కానీ నిజానికి ఏంటంటే వస్తువులు శాశ్వతమైనవి కాదు, మనం కూడా శాశ్వతమైనటువంటి వాళ్ళం కాదు. నిజానికి అసలు కంటిన్యూస్గా ఉండేటువంటి ఆత్మే లేదు అసలు. దాని గురించి తర్వాత మళ్ళీ చెప్పుకుందాం మనం, రైట్? సో ఇలా వస్తువుల పట్ల, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలోని వస్తువుల పట్ల, మన పట్ల మనకి సరి అయినటువంటి దృక్పథం లేదు. కాబట్టి ముందు అది ఏర్పరచుకోవాలి. దాన్ని ఏమన్నా అంటే సమ్యక్ దృష్టి, సరి అయినటువంటి దృక్పథం అన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే సరి అయినటువంటి సంకల్పం ఏర్పడుతుంది. ఉదాహరణకి నేను అనుకున్నాను అనుకోండి, నేను ఈ భూమి మీద చాలాకాలం ఉండిపోతాను నేను అనుకుంటే ఏం చేస్తానంటే, అంతకాలం ఉండడానికి కావలసిన వస్తువులన్నింటినీ కూడా కూడబెట్టడం మొదలెడతాను. ఇలా కూడబెట్టే వాళ్ళందరూ కూడా ఎలా అనుకుంటారంటే, ఎలా భావిస్తారంటే, తాము చనిపోయే రోజు ఒకటి ఉంటుందని గుర్తుంచుకోరు. అంటే తాము ఉండని రోజు ఒకటి ఉంటుందని తెలియదు వీళ్ళు, రైట్? నిజానికి ఏంటంటే తాము శాశ్వతంగా ఇక్కడ ఉండబోతున్నాం అన్నంతగా అనుకొని సంపాదించి కూడబెట్టేస్తూ ఉంటారు.
కాబట్టి వాళ్ళకి సంకల్పాలు ఏర్పడతూ ఉంటాయి. అది కూడబెట్టాలి, ఇది కావాలి, ఇన్ని కోట్లు కావాలి, ఇంకా కోట్లు కావాలి, ఇంకా డబ్బు కావాలి, ఇంకా బిల్డింగ్లు కావాలి, ఇంకా కార్లు కావాలి, అది అనుభవించాలి, ఇది అనుభవించాలి. ఈ సంకల్పాలన్నీ ఏర్పడతాయి. ఎందుకని? సరి అయినటువంటి దృష్టి, సరి అయినటువంటి దృక్పథం లేకపోవడం వల్ల. ఎవరైతే వస్తువుల యొక్క మరియు తమ యొక్క అనిత్యత్వాన్ని, నిత్యం కాకపోవడాన్ని, అశాశ్వత స్వభావాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి సమ్యక్ దృష్టి ఏర్పడుతుంది. దానివల్ల దానికి కావలసినటువంటి సంకల్పాలే వాళ్ళకి ఏర్పడతాయి. రైట్? కాబట్టి సమ్యక్ దృష్టి వలన సమ్యక్ సంకల్పం ఏర్పడుతుంది. సమ్యక్ సంకల్పం ఏర్పడాలంటే సమ్యక్ దృష్టి ఉండాలి. మూడవది ఏంటి అంటే ఆ సంకల్పం వాక్ రూపంలో బయటకు వస్తుంది. మూడవది సమ్యగ్ వాక్. మనం మాట్లాడేటువంటి మాటలు సరి అయినటువంటి మాటలు కావాలి. నిజానికి మనం మాట్లాడే మాటల్లో రోజువారీ మీరు గమనించండి, చాలా మాటలు అనవసరమైనటువంటి మాటలు, పక్క వాళ్ళని బాధ పెట్టేటువంటి మాటలు, మనల్ని మనం బాధ పెట్టుకునేటువంటి మాటలు, అనవసరమైనటువంటి విషయాల గురించినటువంటి చర్చలు. ఎందుకని అంటే మనకి సరి అయినటువంటి సంకల్పం లేదు కాబట్టి మన వాక్ సరిగా ఉండదు. ఇవన్నీ కూడా లింక్లు. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్ప, సమ్యక్ సంకల్పం ఏమొస్తుంది? సమ్యక్ వాక్. కేవలం మాట్లాడితే సరిపోదు, వాటిని ఆచరించాలి. రైట్? కాబట్టి రైట్ స్పీచే కాకుండా రైట్ యాక్షన్ కూడా ఉండాలి కదా. సో దాన్ని ఏమంటారంటే నాలుగవ మార్గం ఏంటి అంటే సమ్యక్ కర్మాంత. మనం చేసే పనులు సక్రమంగా ఉండాలి. నిజంగానే మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత చిన్న స్పాన్ జీవించేటువంటి మనం ఈ జీవితానికి అవసరమైనటువంటి మౌలికమైనటువంటి అవసరాలు చాలా పరిమితం. ఇంత పరిమితమైనటువంటి అవసరాల కోసం అన్ని అన్యాయాలు చేయాలా? అన్ని తప్పుడు పనులు చేయాలా? ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నాము అని ఎవరన్నా ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. నిజమే, మన అవసరాలకి, మన జీవితానికి, మనకు కావలసిన వాటికన్నా ఎక్కువ సంపాదించేయడానికి, ఎక్కువ కూడబెట్టేయడానికి అవసరం లేని పనులన్నీ కూడా చేస్తున్నాం మనం. మనం చేసే పనుల్లో చాలా పనులు అనవసరమైనవి. రైట్? సో సరి అయినటువంటి దృష్టి ఉంటే, సమ్యక్ దృష్టి ఉంటే సమ్యక్ సంకల్పం ఏర్పడుతుంది, సమ్యక్ సంకల్పం ఉంటే సమ్యక్ వాక్ ఏర్పడుతుంది, సమ్యక్ వాక్ వలన సమ్యక్ కర్మ, సరి అయినటువంటి యాక్షన్స్, రైట్ యాక్షన్స్ ఏర్పడతాయి. ఈ రైట్ యాక్షన్ చేయాలంటే మన జీవన విధానం కూడా సరి అయింది ఉండాలి. దాన్ని సమ్యగ్ ఆజీవ, మనం ఎంచుకునేటువంటి వృత్తి కానీ, మనం ఎంచుకునేటువంటి పని కానీ, ఏ పని వల్ల మనం జీవనాన్ని గడపని అనుకుంటామో దాన్ని ఆజీవ అంటారు, సమ్యగ్ ఆజీవ అంటారు. రైట్? సో సరి అయినటువంటి మార్గాన్ని ఎంచుకొని, సరి అయినటువంటి వృత్తిని ఎంచుకొని, ఆ వృత్తిలో వచ్చేటువంటి ఆద్యంతో జీవితాన్ని గడిపితే హాయిగా ఉంటుంది. అలా కాకుండా ఈ కోరికల వెంబడిపడి, రైట్, ఏంటేంటో పనులు చేసి, ఏంటంటూ వృత్తులు ఎన్నుకొని, సమాజానికి హాని కలిగించేవి, మనకు మనశ్శాంతిని కలిగించనివి, రకరకాల కార్యక్రమాలు, రకరకాల వృత్తుల్ని ఎంచుకొని, ఆ వృత్తుల గురించి నేను చెప్పదలుచుకోలేదు, మీకు తెలుసు, అటువంటి వృత్తులన్నీ ఎంచుకొని, ఆ వృత్తి ఎంచుకున్నవాడు సరైన పనులు చేయలేడు. ఇఫ్ ఐ బికమ్ యూనో సే ప్రొఫెషనల్ కిల్లర్, నేను మంచి పనులు చేయగలనా? చేయలేను. రైట్? సో నేను ఎంచుకునే వృత్తి సరి అయినటువంటి వృత్తి అయి ఉండాలి. దాన్ని సమ్యగ్ ఆజీవ, సమ్యగ్ దృష్టి, సమ్యగ్ సంకల్ప, సమ్యగ్ వాక్కు, సమ్యగ్ కర్మాంత, సమ్యగ్ అజీవ, సమ్యగ్ ఆజీవ. అలా చేసిన తర్వాత మనం ఏం చేయాలి? సమ్యగ్ వ్యాయామ, రైట్ ఎక్సర్సైజ్ చేయాలి. సరి అయినటువంటి పనులు, సరి అయినటువంటి ప్రయత్నం చేయాలి. దేనికోసము? దుఃఖ నివారణ కోసం చేయాలి. ఇవన్నీ ఉంటూ మనం ప్రయత్నం చేయాలి. దాన్ని సమ్యగ్ వ్యాయామ అంటారు, రైట్ ఎక్సర్సైజ్. రైట్? అలా చెయ్యాలి అంటే మనకి
సమ్యక్ స్మృతి ఉండాలి, సరైనటువంటి మైండ్ఫుల్నెస్ ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ ఉండేటువంటి విషయాలన్నీ కూడా మనల్ని ఎప్పటికప్పుడు మన దారిలోంచి పక్కకు లాగేస్తూ ఉంటాయి. రకరకాల ఆకర్షణీయమైనటువంటి వస్తువులు, రకరకాల ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులు మనల్ని మన మార్గం నుంచి పక్కకు లాగుతూ ఉంటాయి. మనకి ఎప్పుడు కూడా ఈ దృష్టిలో ఉండి మనం వెళ్ళేటువంటి మార్గం, సరి అయినటువంటి ప్రయత్నం చేయడం, సరి అయినటువంటి వృత్తులు ఎన్నుకోవడం, సరైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, సరైన మాటలు మాట్లాడడం, సరైన సంకల్పాలు కలిగి ఉండడం, సరైన దృక్పథాలు కలిగి ఉండడం, వీటిలో ఎప్పుడు మనం నడుస్తూ ఉండాలి. అలా చేయాలంటే మనకి ఎక్కడికి వెళ్ళాలో మనం నిరంతరం అనుకుంటూ ఉండాలి. అది సమ్యగ్ స్మృతి, రైట్. దీని తర్వాత మనకి చివరిగా ఏమొస్తుందంటే సమ్యగ్ ధ్యాన, సరి అయినటువంటి దీన్ని, దానివల్ల సమ్యగ్ సమాధి ఏర్పడుతుంది. దీని అంతటికీ కలిమినేషన్ ఏంటి అంటే సమాధి ఏర్పడుతుంది, రైట్. ఈ అష్టాంగ మార్గాన్ని పాటించడం వలన, ఇది బౌద్ధుల యొక్క జీవన విధానం, ఈ అష్టాంగ మార్గాన్ని పాటించడం వల్ల చివరిగా ఏర్పడేటువంటి స్థితి ఏంటి అంటే, చివరిగా ఏర్పడేది ఏంటి అంటే నిర్వాణము, నిర్వాణం సిద్ధిస్తుంది. నిర్వాణము అంటే అర్థం ఏంటంటే ఆర్పేడు. ఏంటి ఆర్పేస్తాము అంటే, ఈ అస్తిత్వం ఏదైతే ఉందో, ఈ బాధాకరమైనటువంటి అస్తిత్వం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఆర్పేసి ఒక కామ్నెస్లోకి వెళ్ళటం. ఈ నిర్వాణం అనేది సాధించడానికి లేంటి అర్హత్హుడ్, రైట్, అర్హత సంపాదించడాన్ని మనం ఈ అష్టాంగ మార్గం ద్వారా మనం సాధించడం జరుగుతుంది, రైట్. ఈ నిర్వాణం యొక్క స్వభావం ఏంటి, ఈ అర్హత అంటే ఏంటి, వీటి గురించి మనకి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. నిర్వాణం ఎలా ఉంటుంది అనేది బుద్ధుడు ఎక్కడా పూర్తిగా వివరించలేదు, రైట్. బహుశా దాని గురించి చెప్పడానికి ఏమీ ఉండదనేమో, లేకపోతే దాన్ని కేవలం అనుభవించి తీరాల్సిందనేమో ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు, అయితే చెప్పలేదు. కాబట్టి మనకు రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఏమున్నా కూడా ఈ నాలుగు ఆర్య సత్యాలు, దుఃఖ, రైట్, రెండు దుఃఖ సముదాయ, దుఃఖ నిరోధ మార్గ, ఈ నాలుగు ఆర్య సత్యాల్లో బౌద్ధం యొక్క సిద్ధాంతాలన్నీ కూడా, బౌద్ధ దర్శనం యొక్క తాత్విక సారం అంతా కూడా ఈ నాలుగు ఆర్య సత్యాల్లో ఉంది. ఈ నాలుగు ఆర్య సత్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. వీటి గురించి మరింత లోతుగా మీరు అధ్యయనం చేయాలనుకుంటే మనకి చాలా పుస్తకాలు ఇంటర్నెట్లోనూ కూడా ఉన్నాయి, మీరు చదవండి, రైట్. సో మనము నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ బౌద్ధ దర్శనంలో ఉన్నటువంటి శాఖల గురించి, బుద్ధుని తర్వాత బౌద్ధం ఎలా అభివృద్ధి చెందిందో దాని గురించి, ఎన్ని శాఖలుగా ఏర్పడింది, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, వీటి గురించి స్థూలంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం, రైట్. సో బాయ్. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీచానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.